Hi friends, welcome to PDTV Jobs, your favorite job updates channel. Manam different technical tips anni chustu unnamu. Alage ee roju nenu cheppoye tip enti ante kottaga vachina WhatsApp feature. జనరల్ గా మనకి ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ లో మనం స్టేటస్ పెట్టుకుంటాం, అలానే ఫేస్బుక్ లో కూడా స్టోరీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. మనం పోస్ట్ చేస్తాము, పోస్ట్ చేసింది పబ్లిక్ పోస్ట్ అవుతుంది, లేదంటే ఫ్రెండ్స్ కి మాత్రమే పోస్ట్ అవుతుంది, లే ఒక పోస్ట్ ని షేర్ చేసుకుంటాం, లేదంటే మనమే ఒక పోస్ట్ ని పోస్ట్ చేస్తాం. ఇలా కాకుండా ఫేస్బుక్ స్టోరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది మనకి ఫేస్బుక్ లో. సో అక్కడ మనము ఒక స్టోరీ, లైక్ ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఎలాగో అక్కడే ఫేస్బుక్ స్టోరీ ఎలా అనుకోండి, సేమ్ మనం వాట్సాప్లో ఫేస్బుక్లో ఒకటే స్టేటస్ పెట్టాలనుకున్నాం. సో అప్పుడు ఏంటంటే రెండుసార్లు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు వాట్సాప్లో కొత్తగా ఒక ఫీచర్ ఇచ్చాడు, మనం ఏదైతే వాట్సాప్లో స్టేటస్ పెడతామో దాన్ని డైరెక్ట్గా మన ఫేస్బుక్కి స్టోరీ లైన్ కింద మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్లో మనకి స్టేటస్ అప్డేట్ చేసిన వెంటనే, స్టేటస్ అప్డేట్ అయిపోయిన వెంటనే షేర్ ఆప్షన్ వస్తుంది, షేర్ టు ఫేస్బుక్ స్టోరీ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా అది మనకి డైరెక్ట్గా ఫేస్బుక్ స్టోరీ లైన్కి వెళ్ళిపోతుంది. అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్కి వెళ్దాము. ఇక్కడ నేను ఒక స్టేటస్ పెడుతున్నాను. ఓకే, చూసారా, ఇక్కడ కింద చూడండి షేర్ టు ఫేస్బుక్ స్టోరీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా. జస్ట్ ఈ పక్కన ఉన్న షేర్ సింబల్ క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుంది ఫేస్బుక్. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది నా ఫేస్. మీరు ఏదైతే ఫేస్బుక్ ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నారో మీ మొబైల్లో అక్కడికి వచ్చేస్తుంది. మీరు పోస్ట్ క్లిక్ చేశారంటే అది ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ స్టోరీ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. సీయర్ ఫేస్బుక్ ఆర్ ఫేస్బుక్ స్టోరీ. సో ఇది ఆటోమేటిక్గా ఫేస్బుక్ స్టోరీ కిందకి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి స్టేటస్కి, దీని నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫార్వర్డ్, షేర్, షేర్ టు ఫేస్బుక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇది మనకి వాట్సాప్లో వచ్చిన న్యూ ఫీచర్. దీన్ని యూజ్ చేసి మనము వాట్సాప్ అండ్ ఫేస్బుక్ రెండిట్లో కూడా ఒకటే స్టేటస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.